వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ ఫ్రెండ్స్ ఛానల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే వెజ్ కీమా బిర్యానీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం కడిగి నానబెట్టుకుందాం. సార్ కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా కనీసం 30 మినిట్స్ అయినా నానబెట్టుకుందాం. ఫిల్ మేకర్లో 30 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇంకా మిల్ మేకర్లు కింద దాకా నొక్కుని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. కడుక్కుందాం. కూరలు కడుక్కున్నాం కదా, కట్ చేసేసుకుందాము. వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసుకోండి. 30 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని చేతులతోనే కీమా కింద ఎలా చేస్తారో సేమ్ అలా చేసుకుందాం. అంటే ఇలాగా ఇలా కీమా లాగా తీసుకుని రెడీగా ఉంచండి. బిర్యానీ స్పైసెస్ చూద్దాం. గసగసాలు, బిర్యానీ ఆకులు, షాజీరా, దాల్చిన చెక్క, చక్రిపూల్, జాజికాయ, లవంగాలు, యాలక్కాయలు. ఆయిల్ పోసుకుందాం ముందుగా. ఇప్పుడు మీకు చెప్పిన బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుందాం. వేగినాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ని. అల్లం పేస్ట్ తీసుకుందాం. వేగినాక మనం టమాటాలు వేసుకుందాం. వేయకుండా మాకు అండి, మళ్ళీ అల్లం పేస్ట్ పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసుకుందాం.
కారం వేసుకుందాం కొంచెం, గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాం. కొరియాండర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. కలుపుకొని పెరిగేసుకోండి. పెరిగేస్తే ఏంటంటే లెవెల్ అయ్యిద్ది అనమాట. మనం మసాలాలు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా, ఉప్పు ఎక్కువ వేసినా ఏదైనా లెవెల్ చేస్తుంది. పెరిగేసుకుందాం కొంచెం. కలుపుకోండి బాగా, ఉండలో ఉండలో ఉంటుంది గ్రేవీ కింద వచ్చేయాలి అది. బాగా కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు గ్రేవీ కింద వచ్చేసింది కదా. మనం ఇంకా మిల్ మేకర్లు కేమాకం చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం లైట్గా చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి. గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్, 2 మినిట్స్ అయిపోయినాక చూసుకోండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. వాటర్ ఏంటంటే కేజీకి 1.5 లీటర్ పోసుకోండి. కేజీ బియ్యానికి 1.5 లీటర్, ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 లీటర్ సరిపోతాయి. ఏం తగ్గించుకున్నా పర్లేదు. సరిపోతే ఇక ఉడికినాక రైస్ వేసుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం. సరే కలుపుకొని చూసుకోండి, ఉప్పు కానీ ఏమైనా సరిపోతే వేసుకుని ఇంకా ఉడికొచ్చేంత వరకు మూత పెట్టండి. ఒకసారి ఉడికొచ్చినాక ఇంకా రైస్ యాడ్ చేసుకోండి. నీళ్ళు ఉడుకుతున్నాయిగా, ఇంకా రైస్ వేసేసుకుందాం. నానబెట్టుకుందాం రైస్. ఒకవేళ మీకు నీళ్ళు సరిపోలేదు, రైస్ ఉడకలేదు అనుకుంటే కనుక వేడి నీళ్ళు పోసుకోండి కొంచెం. అంటే నానబెట్టిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉడికిపోద్ది, తక్కువ వాటర్ పోస్తున్నాయి. కానీ మీరు తక్కువసేపు నానబెడితే తొందరగా ఉడకదు. అప్పుడు ఏం చేసుకుంటారంటే కొన్ని వేడి నీళ్ళు కాసుకొని పెట్టుకోండి, పెట్టుకుని పోసుకోండి అందులో. ఉడికేంత వరకు చూసుకుంటా ఉండండి. కాసేపు మనం మూత పట్టేసుకుందాం. టూ మినిట్స్ చెక్ చేసుకుంటా ఉండండి. కొంచెం టైం పడుతుంది ఇంకా.
దగ్గర పడుతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెయ్యి వేసుకుందాం సైడ్లు కొంచెం. సైడ్లు వేసుకోండి, కింద అడుగు అంట తొందరగా సైడ్లు వేసుకుంటే. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దించుకుందాం. మంచిగా కుక్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందాం.